రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఈ కాలం పిల్లలు బాగా చెడిపోయారబ్బా అని పెద్దలు అప్పుడప్పుడు చెప్తుంటారు వారి మాటలు విన్నప్పుడు వాళ్ళు అలాగే చెప్తారులే అని విని విన్నట్లుగా వదిలేస్తూ ఉంటాం కానీ ఈ కాలం పిల్లలు నిజంగానే చెడిపోయారు దీనికి ఉదాహరణే హైదరాబాద్లో వెలుగు చూసిన మరో ఘటన ఓ ఎనిమిదవ తరగతి బాలిక ప్రియుడు కోరాడని ఏకంగా తన పెద్దనాన్న ఇంట్లో దాచిన బంగారం డబ్బులు ప్రియుడికి ముట్ట చెప్పింది వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం ఇక అసలు విషయం వెలుగులోకి రావటంతో ఆ చిన్నారిని ప్రశ్నించగా నోట్లో నీళ్లు నమిలింది ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం లో ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటుంది చదువుతోంది కరోనా ప్రభావంతో ఆన్లైన్ క్లాసుల కొరకు తల్లిదండ్రులు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు ఇక అప్పటి నుంచి ఈ బాలిక సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తూ వచ్చింది ఈ క్రమంలోనే ఆమెకు స్నాప్ లో అర్జున్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు అలా కొన్ని రోజుల పాటు ఆ యువకుడు ఆ బాలికతో చాటింగ్ కాల్స్ మాట్లాడాడు ఇంతటితో సరిపెట్టకుండా ప్రేమ గీమా అంటూ ఆమెతో మాటలు కలిపాడు దీంతో ఆ బాలిక అతడి ట్రాప్ లో పడిపోయింది అప్పటి నుంచి అతడు చెప్పినట్టు చేసేది ఇదిలా ఉంటే ఆ యువకుడు డబ్బులు కావాలని ఇటీవల ఆ బాలికను కోరాడు దీనికి ఆ బాలిక కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఇటీవల ఆ బాలిక పెదనాన్న బీరువాలో డబ్బులు పెట్టడం చూసింది ప్రియుడు డబ్బులు కావాలని కోరడంతో ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో ఆమె పెదనాన్న బీరువాలో దాచిన డబ్బుతో పాటు పదహారు దులాల బంగారం ఎత్తికెళ్లింది పలు దఫాలుగా ఆ డబ్బు బంగారం ప్రియుడికి మొట్ట చెప్పింది ఇంట్లోని బీరువాలో పెట్టిన బంగారం డబ్బు కనిపించకపోవడంతో అతడు షాక్ కి గురయ్యాడు వెంటనే ఇంట్లో ఉన్న ఆ బాలికను ప్రశ్నించాడు ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు దీంతో అనుమానం వచ్చిన ఆ బాలిక పెదనాన్న ఆమె ఫోన్ కాల్స్ చెక్ చేయగా అర్జున్ రెడ్డి అనే యువకుడితో తరచూ ఫోన్ మాట్లాడుతుందని గుర్తించాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద డబ్బు బంగారం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది చూసారుగా మొబైల్ ఫోన్ను ఆ బాలిక చేతికిస్తే ఎంత పనిచేసిందో ఈ ఘటనతోనైనా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారనే విషయాలపై ఫోకస్ పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు ఇవేం కాదని అలాగే వదిలేశారనుకోండి ఇదిగో ఈ బాలికలాగే ట్రాక్ తప్పి ఇలాంటి పనులకు తెరలేపుతుంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి